శ్రావణ శనివారం ఈ సందర్భాన్ని పురస్కరిస్తూ మా క్యాడర్లందరూ మా లీడర్స్ అందరితో మా జెడ్పీటీసీ ఎంపీటీసీ మా సర్పంచ్లందరితో ఈరోజు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకున్నాము. చాలా బాగా దర్శనమైంది. ఇటు ఈ శ్రావణ మాసంలో దేవుని ఒక ఆశీర్వాదం పొందదామని కళ్యాణదుర్గం మన ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. గారు మాధవ్ గారు ఇష్యూ మీరు చూసారు. ఇప్పటికే అనంతపూర్ ఎస్పీ గారు దానిపైన చాలా క్లారిఫికేషన్ ఇచ్చినారు. అంటే ఈ సంఘటన జరిగే ముందునే ఐటీడీపీ అనే గ్రూపులో జస్ట్ 10 మినిట్స్ ముందుగానే ఎవరైతే పిల్లవాడు ఇది పోస్ట్ చేశారో వాళ్ళ ఒక నంబర్ని 10 మినిట్స్ ముందునే యాడ్ చేస్తూ పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇది ఒరిజినల్ కాదు, ఇది మార్ఫింగ్ జరిగింది అని ఎస్పీ గారే అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. కాబట్టి మీరు మీకంతా కూడా ఈ పాటికి మీ క్లారిటీ దొరికింటుంది. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే మన ఒక మన సీఎం గారి ఆదరణ, మన పార్టీ ఆదరణ, మహిళలందరూ కూడా ఈరోజు చాలా వెల్ఫేర్ స్కీమ్స్ మన పార్టీ పట్ల చాలా మహిళలందరూ కూడా ఆదరణ చూపిస్తూ ఈరోజు వెల్ఫేర్ స్కీమ్స్ అయితే మీ మహిళల పట్ల లయన్ షేర్ ఈరోజు మహిళలకు కేటాయిస్తున్నారు. అమ్మ ఒడి అయితే ఏమి, చేయూత అయితే ఏమి, డ్వాకా సంఘ అక్క చెల్లెల మహిళలకు దిశ యాప్ ద్వారా మహిళలందరూ కూడా నిజంగా మహిళా సాధికారత జరుగుతూ ఉంది, జగన్ గారికి చాలా ఆదరణ పెరుగుతూ ఉంది అని ఇటువంటి ఒక కుట్ర చేయాలని చూస్తున్నారు. డెఫినెట్గా పార్టీ అధిష్టానం కూడా దీని పట్ల క్లారిఫికేషన్ ఇచ్చినారు. ఇది జరిగింది సంఘటన. ఒక ఎస్పీ గారు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వీ హ్యావ్ టు స్టాండ్ ఆన్ దట్ ఇష్యూ అని చెప్తున్నారు.